హనుమంతుడు కోతి రూపంలో వచ్చి ఒక దేవాలయాన్ని అక్కడున్న ప్రజలందరినీ కాపాడారని మీకు తెలుసా? ఎక్కడో కాదు, అయోధ్యలో హనుమాన్ గర్హి అనే ఆలయం ఉంది. 1998 పేలులకు సంబంధించి ఒక సమాచారం అందుతుంది. అదే టైంలో హనుమంతుని ఆలయం ముందు ఒక జీప్ ఎక్కువసేపు నుంచి అక్కడ ఆగి ఉండడం పోలీసులు గమనిస్తారు. దగ్గరికి వెళ్లి చూస్తే ఆ జీప్లో పేలుడు పదార్థాలు ఉండడం గుర్తిస్తారు. వెంటనే ఆ డ్రైవర్ని పట్టుకోగా హనుమంతుని ఆలయంలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్టు చెప్తాడు. భక్తులందరినీ బయటికి పంపించి ఆలయం మొత్తం బాంబ్ స్క్వాడ్తో వెతుకుతూ ఉండగా సడన్ గా అక్కడున్న చలివేంద్రం దగ్గర ఒక కోతి కనిపిస్తుంది. ఆ నోట్లో ఒక వైర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ వైరు చలివేంద్రం వెనక నుంచి వస్తున్నట్టు గమనిస్తారు. వెనకకు వెళ్లి చూసేసరికి అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇంకొక 3 సెకండ్లు ఉంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యేది. కోతి రూపంలో ఉన్న హనుమంతుడు ఈ వైర్ను లాగి ఈ ప్రమాదం నుంచి అందరినీ కాపాడాడు. వెంటనే అందరూ ఆ కోతి ఎక్కడుందో అని చూడగా ఆ కోతి ఆలయం పైకి వెళ్లి కూర్చుంటుంది. ధర్మాన్ని ప్రతిరక్షించడానికి భగవంతుడు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో వచ్చి ఇలా కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జై హనుమాన్, జై శ్రీరామ్.